హలో గైస్, వెల్కమ్ టు ఎడ్యుమేనియా. సో ఈరోజు నేను మీకు చెప్పబోయే టాపిక్ కోర్ట్స్ అండ్ రిలేషన్షిప్స్, లేదంటే బ్రెడ్ రిలేషన్స్ అంటారు. సో యూజిసి నెట్లో మ్యాథమెటికల్ రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్లో కాన్సెప్ట్ ఇది, కోడింగ్ అండ్ రిలేషన్షిప్స్. The codes and relationships are dead relations. So, ఇప్పుడు డెడ్ రిలేషన్స్ అంటే మనకు అమ్మ వైపు బంధువులు ఉంటారు, చుట్టాలు, లేదంటే నాన్న వైపు బంధువులు ఉంటారు. సో అమ్మ వైపు వచ్చే రిలేషన్స్ అన్నీ మనం మెటర్నల్ అంటాం, ఫాదర్ వైపు వచ్చే రిలేషన్షిప్స్ పెటర్నల్ అంటాం, లేకపోతే ఏమీ ఇండికేట్ చేయము, ఎటర్నల్ అంటాం మామూలుగా. సో జనరేషన్స్, ఫోర్ జనరేషన్స్ ఉంటుంది. సో జనరేషన్ వన్లో మన తాతలు అంటే గ్రాండ్ ఫాదరు, అమ్మమ్మలు, నాయనమ్మలు, గ్రాండ్ మదర్స్. సో అమ్మ వైపు నాన్న వైపు వస్తారు. సో అమ్మ వైపు వస్తే మనం ఏం చెప్పాము, మెటర్నల్ గ్రాండ్ ఫాదర్, మెటర్నల్ గ్రాండ్ మదర్. సో నాన్న వైపు వస్తే పెటర్నల్ గ్రాండ్ ఫాదర్ అనొచ్చు, పెటర్నల్ గ్రాండ్ మదర్ అనొచ్చు. సో నేను ఇక్కడ మామూలుగా గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్ అంటారు నాన్న వైపు, పెటర్నల్ చెప్పకుండా. సో జనరేషన్ టూకి వస్తే మన మదర్స్, ఫాదర్లు, సో మన అంకుల్స్, ఆంటీలు, సో ఆంట్, సో వీళ్ళందరూ జనరేషన్ టూలో వస్తారు. సో అమ్మ వైపు వస్తే వాళ్ళని మెటర్నల్ ఆంట్, లేకపోతే మెటర్నల్ అంకుళ్ళు, సో ఈ విధంగా ఇండికేట్ చేస్తారు. సో జనరేషన్ త్రీకి వస్తే అంటే మన వైఫ్, సో మన బ్రదర్ ఇన్లా, మన సిస్టర్ ఇన్లా, సో ఇలా మన సిస్టరు, మన బ్రదరు, సో వీళ్ళందరూ మన జనరేషన్స్లో వస్తారు. సో జనరేషన్ ఫోర్లో సో లెవెల్ ఫోర్ అంటే ఎవరు వస్తారు, మన కొడుకు, కూతురు, సో మన అల్లుడు, కోడళ్ళు అంటే నెఫ్యూ, నైస్, వీళ్ళు వస్తారన్నమాట. సో ఇవి జనరేషన్స్ ఫోర్ ఉంటాయి, ఈ ఫోర్ ఉంటాయన్నమాట. సో ఈ విధంగా ఇండికేట్ చేస్తారన్నమాట. అంటే మనం జనరేషన్ త్రీ అయితే మనకన్నా అప్పర్ జనరేషన్స్ ఎన్ని ఉంటాయి, టూ ఉంటాయి అన్నమాట. అంటే మన అమ్మ నాన్నలు, సో వాళ్ళు ఉంటారు మనకు పైన, సో వాళ్ళకి వాళ్ళ అమ్మ నాన్నలు లెవెల్ వన్లో ఉంటారన్నమాట, అంటే జనరేషన్ వన్లో ఉంటారు. సో మన కింద ఒక జనరేషన్ ఉంటుంది. సో మన కూతుళ్ళు, మన కొడుకులు, అల్లుళ్ళు, కోడళ్ళు వాళ్ళు ఉంటారు. సో ఈ విధంగా ఫోర్ జనరేషన్స్ని మనం డిపిక్ట్ అంటే మనం ఇండికేట్ చేసుకుంటాం. సో నెక్స్ట్ వచ్చే లోపలికి మనం నొటేషన్స్ అన్నమాట. సో మనం ఈ డెడ్ రిలేషన్స్ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు, సో మేల్ అంటే మేల్ పర్సన్స్ని ప్లస్తో ఇండికేట్ చేస్తాము, ఫిమేల్ పర్సన్స్ని మైనస్తో ఇండికేట్ చేస్తాము. సో అది ఎవరి టెర్మినాలజీ ప్రకారం వాళ్ళు ఇష్టం అన్నమాట. సో మీకు ఇష్టం వస్తే మేల్ని మైనస్ పెట్టుకోవచ్చు, ఫిమేల్ని పాజిటివ్ పెట్టుకోవచ్చు, ఇవే అని కాదు, ఫిక్స్డ్ కావు. సో నా ప్రకారం నేను మేల్ని ప్లస్ పెట్టుకున్నాను, ఫిమేల్ని మైనస్ పెట్టుకున్నాను. సో కపుల్స్ని ఇంటూ పెట్టాను, లేకపోతే ఈ డబుల్ ఆరో మార్క్ పెట్టాను, డబుల్ సైడెడ్ ఆరో మార్క్. సో సిబ్లింగ్స్కి ఓన్లీ ఒక డాష్ ఇచ్చాను, లేదా కామా కానీ ఇండికేట్ చేసుకున్నాను. సో నెక్స్ట్ ఒక ప్రాబ్లం చూద్దాం, అర్థమవుతుంది. సో ఆల్ ద సిక్స్ నెంబర్స్ ఆఫ్ ఫ్యామిలీ, సో ఒక ఫ్యామిలీలో ఆరు మంది ఉన్నారన్నమాట. సో ఎవరెవరు, ABCDEF, సో వాళ్ళందరూ కలిసి ప్రయాణిస్తున్నారు, ట్రావెలింగ్ టుగెదర్. సో ఇప్పుడు మనం ప్రాబ్లంలోకి ఎంటర్ అవుతాం. సో ఇక్కడ ఏమి ఇచ్చున్నారు, బి ఈజ్ ది సన్ ఆఫ్ సి. సో మనం ఎట్లా నాస్తాము, బి అనేవాడు
ఎవరి సన్ను సి సన్ను. సో ఇక్కడ ఎట్లా ఇండికేట్ చేసింది చూడండి, సి. సో సి అనే వ్యక్తి యొక్క సన్ను బి. సో సన్ను కాబట్టి బిని నేనేమని చెప్పాను, మేల్ పర్సన్ సన్ అంటే. సో సన్ అంటే కొడుకు, మేల్ పర్సన్ కాబట్టి అతన్ని నేను ప్లస్తో ఇండికేట్ చేశాను. ఎవరి కొడుకు? సి యొక్క కొడుకు కాబట్టి సిని పైన రాసుకున్నాను. సో మన కొడుకులందరూ జనరేషన్స్ ఉన్నాయి, చూసాను కదా జనరేషన్ 4లో. సో మన కొడుకులు మన కింద లెవెల్లో వస్తారు చూడండి ఇక్కడ సన్ను. సో అందుకని సో బి అనేవాడు కొడుకు కాబట్టి సి కింద వస్తాడు. సో సో బి అనేవాడు సన్ను కాబట్టి మనం ప్లస్ సింబల్తో ఇండికేట్ చేశాం. సి యొక్క సన్నని ఇచ్చారు, మనం చదివిన వరకు క్వశ్చన్లో అది డేటా ఉన్నింది. సో నెక్స్ట్ ఏంది, బట్ సిఈస్ నాట్ ది మదర్ ఆఫ్ బి. కానీ ఏమని ఇచ్చారు, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, బికి మదర్ కాదు సి అనేది. సో అప్పుడు ఏమవుతుంది, మదర్ కాకపోతే ఆటోమేటిక్గా ఏమవుతారు, ఫాదర్ అవుతారు. సో ఫాదర్ అవుతారు కాబట్టి మళ్ళీ సికి పాజిటివ్ సింబల్ ఇచ్చాను, అంటే ప్లస్ సింబల్ ఇచ్చాను. సో నెక్స్ట్ పాయింట్ చూద్దాం, ఏ అండ్ సి ఆర్ ఏ మ్యారీడ్ కపుల్. సో ఏ సి భార్యాభర్తలు. సో అప్పుడు నేను ఇంటూ ఎందుకు ఇండికేట్ చేశాను, నేను నా సింబల్ ప్రకారం నేను ఇంటూ అంటే దేన్ని ఇండికేట్ చేస్తున్నాను, సో మ్యారీడ్ అయినట్టుగా నేను తీసుకున్నాను. సో అందుకని సో ఏ అనేది ఎవరితో మ్యారేజ్ అయింది, సితో మ్యారేజ్ అయింది. సో సో ఏ అని సి అనేవాడు మగవాడు అయితే ఖచ్చితంగా లేడీతో మ్యారేజ్ చేస్తారు కాబట్టి ఏ అనేది అప్పుడు మైనస్ అవుతుంది. సో అంటే మైనస్ ఫిమేల్ సింబల్కి ఇస్తాం, అంటే ఫిమేల్ జెండర్కి మైనస్ పెట్టుకున్నాం. సో మ్యారీడ్ కపుల్. సో ఈజ్ ది బ్రదర్ ఆఫ్ సి, ఈజ్ ది బ్రదర్ ఆఫ్ సి. సో సో ఈ అనేవాడు బ్రదర్ కాబట్టి అంటే మన జనరేషనే. సో మన జనరేషనే కాబట్టి సిబ్లింగ్స్ అందరికీ మనం ఏమని ఇండికేషన్ చేసుకుంటా ఉన్నాము, నొటేషన్స్ ఏమి ఇచ్చుకున్నాము. సో ఈ విధంగా డాష్ అన్న లేకపోతే కామా అన్న ఇండికేట్ చేసుకుంటానని చెప్పాను. సో అందుకని ఈ అనేవాడు సికి బ్రదరు. సో బ్రదర్ అంటే మనం మేల్ అన్నప్పుడు మనం ప్లస్ పెట్టుకుంటామని చెప్పాను. సో సో నెక్స్ట్ డి ఈజ్ ది డాటర్ ఆఫ్ ఏ. సో ఏకి డాటరు. సో అంటే డి అనేది ఏకి డాటర్ కాబట్టి డాటర్ అంటే ఏ కింద రాసుకోవాలి డిని. సో ఇప్పుడు డాటర్ అంటే ఫీమేల్ జెండర్ కాబట్టి మైనస్ ఇండికేట్ చేశాం. సో ఆటోమేటిక్గా బికి ఏమవుతుంది, సిస్టర్ అవుతుంది. సో నెక్స్ట్ నెక్స్ట్ ఎఫ్ ఈస్ ది బ్రదర్ ఆఫ్ బి. సో నెక్స్ట్ ఏంటి, బి యొక్క బ్రదర్ ఎఫ్. సో అప్పుడు బి అనేది బ్రదర్ కాబట్టి కామా పెట్టి ఎఫ్ అని పెట్టారు. సో బ్రదర్ని అంటే మేల్ కాబట్టి పాజిటివ్ సింబల్తో రిప్రజెంట్ చేశాం. సో ఇప్పుడు క్వశ్చన్ పూర్తయింది. సో బేస్డ్ ఆన్ ది గివెన్ ఇన్ఫో ఆన్సర్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్. సో మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసిన తర్వాత ఈ విధంగా ఇచ్చిన డేటాలో ఎంటర్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది అనమాట, ఈ విధంగా వస్తుంది. సో ఇప్పుడు మనం ఆన్సర్స్కి ఆన్సర్స్ చేద్దాం, క్వశ్చన్స్కి ఆన్సర్ చేద్దాం. సో హౌ మెనీ మేల్ మెంబర్స్ ఆర్ దేర్ ఇన్ ది ఫ్యామిలీ. సో ఎంతమంది మగవాళ్ళు ఉన్నారు ఆ ఫ్యామిలీలో. సో ఇక్కడ క్వశ్చన్ ఇచ్చిన్నారు కదా, క్వశ్చన్ రాదు 6 మెంబర్స్ అనే ఫ్యామిలీలో. సో ఈ 6 మెంబర్స్లో ఎంతమంది మగవాళ్ళు. సో మనం ఇందాక డేటా మొత్తం ఫిట్ చేసుకున్నాం కదా క్వశ్చన్లో ఇచ్చిన డేటా ప్రకారం, మనం ఈ విధంగా ఫిట్ చేసుకున్నాం. సో ఇక్కడ చూస్తుంటే ఎన్ని ప్లస్లు ఉన్నాయి, నేను ఇందాక ఏమని చెప్పాను, ప్లస్లు అంటే
పర్సన్స్ సో ప్లస్ లో నాలుగు ఉన్నాయి. సో అప్పుడు నువ్వేం చెప్తావు? ఫోర్ మెంబర్స్ అని చెప్తావు ఫస్ట్ దానికి ఆన్సర్. సో సెకండ్ వచ్చి హూ ఈజ్ ది మదర్ ఆఫ్ బి. సో బి యొక్క మదర్ ఎవరు? సో ఇందాకేమని చెప్పాను, బి యొక్క ఫాదర్ సి. సి అనేవాడు ఏని మ్యారేజ్ చేసుకున్నారు. సో ఏ ఏ ఎవరు అప్పుడు బికి? బీకి ఏమవుతారు? మదర్ అవుతారు. సో ఏ ఆన్సర్ సెకండ్ వన్కి? సో బీకి మదర్ ఎవరు? ఏ. సో హౌ మెనీ చిల్డ్రన్ డస్ ఏ హ్యావ్? సో ఇక్కడ చూడండి, ఈ అనేవాడు సీకి బ్రదర్ అనమాట, అందుకని కామాతో రిప్రజెంట్ చేశాం. సో సీకి వైఫ్ ఎవరు? ఏ. సో ఈ ఏకి ఎంతమంది పిల్లకాయలు ఉన్నారు, చిల్డ్రన్? సో ఇక్కడ ముగ్గురు ఉన్నారు. సో వీళ్ళ ముగ్గురు సిబ్లింగ్స్ ఏ. సో వీళ్ళు వీళ్ళిద్దరికి పుట్టినోళ్ళే, సీకి ఏకి పుట్టినోళ్ళే ఎఫ్ బిఈ. సో డి. సో ఈ ముగ్గురు చిల్డ్రన్. అప్పుడు ఏమని చెప్తావు? ఏకి చిల్డ్రన్ ముగ్గురు. హూ ఈజ్ ది వైఫ్ ఆఫ్? హూ ఈజ్ ది వైఫ్ ఆఫ్ ఈ? ఈ యొక్క వైఫ్ ఎవరు అని అడిగారు అనుకోండి. సో ఇక్కడ చూడండి, ఇది ఈ కట్ అయింది. సో హూ ఈజ్ ది వైఫ్ ఆఫ్ ఈ అనమాట. సో ఇక్కడ మనం ఎంటర్ చేసుకున్న డేటాని బట్టి, క్వశ్చన్లో ఇచ్చిన డేటాని బట్టి ఎంటర్ చేసుకున్నాం. సో ఇక్కడ ఈకి రిలేటెడ్ వైఫ్ యొక్క డేటా మనకు, ఈకి రిలేటెడ్ వైఫ్ యొక్క డేటా మనకు ఇవ్వలేదు. సో అప్పుడు నువ్వేమని చెప్తావు క్వశ్చన్లో ఇవ్వకపోతే? సో కాన్సే అన్న ఉంటుంది, లేకపోతే డేటా ఇన్అడిక్వేట్ అని ఉంటుంది, అయితే ఇన్అడిక్వేట్ డేటా అని రాసేయాలి. ఆన్సర్ ఉంటుంది, అది చూస్ చేసుకోండి. సో ఈ విధంగా బెటర్ రిలేషన్స్ చేస్తారన్నమాట. ఫాదర్ సిక్స్ ఫ్యామిలీ మెంబర్స్ అని ఇచ్చినారు. సో ఇక్కడ చదవండి, దే ఆర్ సిక్స్ పర్సన్స్ ఏబిసిడిఈఎఫ్. సో ఈజ్ ఏ ఫ్యామిలీ. సో ఆరు మంది ఫ్యామిలీ మెంబర్స్ కలిసి ఉన్నారు. సో దే ఆర్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో సైకాలజిస్ట్ ఉన్నారు, మేనేజర్ ఉన్నారు, లాయర్ ఉన్నారు, జనర్ ఉన్నారు, డాక్టర్ ఉన్నారు, ఇంజనీర్ ఉన్నారు. సో మనం ఇలా చేసినట్టే ప్రాబ్లంలో ఇప్పుడు కూడా డేటాని ఫిట్ చేసుకుందాం జనరేషన్స్ వైజ్. సో ఇక్కడ ఏమని ఇచ్చినారు? సో డాక్టర్ ఈజ్ గ్రాండ్ ఫాదర్ ఆఫ్ ఎఫ్ అని ఇచ్చినారు. సో ఇవన్నీ రాసుకోండి. ద డాక్టర్ ఈజ్ గ్రాండ్ ఫాదర్ ఆఫ్ ఎఫ్. డాక్టర్ అనేవాడు గ్రాండ్ ఫాదర్, ఎవరు గ్రాండ్ ఫాదరు? ఎఫ్. ఎఫ్ యొక్క గ్రాండ్ ఫాదరు. సో ఇక్కడ నేను, సో మనకు ఎవరని ఇవ్వలేదు. సో డాక్టర్ అనేవాడు గ్రాండ్ ఫాదరు. సో గ్రాండ్ ఫాదర్ని మేల్తో రిప్రజెంట్ చేస్తున్నాం కాబట్టి ప్లస్ సింబల్ యూజ్ చేశాం. సో ఎవరి యొక్క గ్రాండ్ ఫాదరు? ఎఫ్ యొక్క గ్రాండ్ ఫాదరు. సో ఎఫ్ అనేవాడు ఎవడు? సైకాలజిస్టు. సో క్వశ్చన్లో ఇచ్చినారు. సో ఎఫ్ అనేవాడు హూ ఈజ్ సైకాలజిస్ట్. సో ఇంతవరకు ఓకే. సో గ్రాండ్ ఫాదర్ అనేవాడు డాక్టరు. సో గ్రాండ్ ఫాదర్ అంటే ఆటోమేటిక్గా ప్లస్ సింబల్తో ఇండికేట్ చేసాం. సైకాలజిస్ట్ ఎవరు? ఎఫ్. వీడి జెండర్ ఇవ్వలేదు. సో అంతవరకు డేటా చదివాం. సో నెక్స్ట్ డేటా చదువుతాం, సైకాలజిస్ట్. సో నెక్స్ట్ ద మేనేజర్ డి ఈజ్ మ్యారీడ్ టు ఏ. డి అనే మేనేజరు ఏని మ్యారేజ్ చేసుకున్నారు. సో ఇక్కడ డేటా డేటాలో ఏ అంటే మన యొక్క డాక్టర్ అని ఉంది, కానీ ఇందాక చదివిన దాని వరకు సో ఏ అనేవాడు డాక్టర్ అని మనకు తెలియదు. సో అందుకని ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి సో ఇక్కడ రాసుకోండి సైడ్లో. సో మీరు సైడ్లో రాసుకోండి మేనేజర్ డి అనే
మేనేజరు ఏని మ్యారేజ్ చేసుకున్నారు. సో మామూలుగా అయితే మనకు తెలియదు, సో అందుకని సైడ్లో రాసుకుంటాం. ఇది నేను ఆల్రెడీ సాల్వ్ చేశాను కాబట్టి మీకు కనబడుతుంది. సో నెక్స్ట్ డేటా ఏంది, సి ద జూలర్ ఈజ్ మ్యారీడ్ టు లాయర్. సో లాయర్ని మ్యారేజ్ చేసుకున్నారు జూలర్ అనేవాళ్ళు. సి జూలర్ని సీతో ఇండికేట్ చేశారు. సో ఇక్కడ కానీ ఫిట్ చేసేదానికి ఛాన్స్ లేదు, సో అందుకని సైడ్లో రాసుకున్నాం. సో నెక్స్ట్ బి ఈజ్ ది మదర్ ఆఫ్ ఏ అండ్ ఈ. సో సారీ, బి ఈజ్ ది మదర్ ఆఫ్ ఎఫ్ అండ్ ఈ. సో ఎఫ్ యొక్క మదరు ఈ, ఎఫ్ యొక్క మదరు బి. సో ఎఫ్ ఎవరెవరు మదరు, బి ఎఫ్కి ఈకి మదర్ అన్నమాట. సో ఇప్పుడు మనం ఫస్ట్ అనుకున్నాం కదా, ఫస్ట్ నైన్ మ్యాచ్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, ద డాక్టర్ ఈజ్ గ్రాండ్ ఫాదర్ ఆఫ్ ఎఫ్. ఓకే, సో ఎఫ్కి రిలేటెడ్గా ఇక్కడ డేటా వచ్చింది చూడండి. సో ఏమని వచ్చింది, బి ఈజ్ ది మదర్ ఆఫ్ ఎఫ్ అండ్ ఈ. సో అప్పుడు మనం ఫిట్ చేసుకునేదానికి ఛాన్స్ ఉంది. సో అందుకని సో బికి పుట్టిన వాళ్ళే ఎవరు, ఎఫ్ ఈ. సో ఎఫ్ అంటే ఎవరు, సైకాలజిస్ట్ అని మనం ఇందాక రాసుకొని ఉన్నాం. సో వీళ్ళ మదర్ ఎవరు, బి. సో సో ఎఫ్ యొక్క గ్రాండ్ ఫాదర్ ఎవరు అనేది మనకి ఇంకా తెలియదు. సో ఇక్కడ ఏ అని రాసిందని మనకి ఇంకా తెలియదు, కనుక్కోవాలి మనం. సో ఇక్కడ గ్రాండ్ ఫాదర్ ఏమవుతారు, డాక్టరు. సో అందుకని గ్రాండ్ ఫాదరు అంటే మేల్ పర్సన్ కాబట్టి ప్లస్తో ఇండికేట్ చేశాం. సో ఇప్పుడు దాకా వచ్చింది మనకు బిఈఎఫ్ లెటర్స్. సో మనం నెక్స్ట్ డేటా ఫిట్ చేసుకోవాలి ఇక్కడ. సో డి అనే మేనేజరు, సో డి అనే మేనేజరు ఏని మ్యారీ చేసుకున్నారు. సో డి అనే మేనేజరు ఏని మ్యారేజ్ చేసుకున్నారు. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ జూలర్ని లాయర్ మేనేజ్ చేసుకో మ్యారేజ్ చేసుకున్నారు. సో ఇక్కడ పాసిబిలిటీ రాదు, డాక్టరు జూలరు అట్రాదు, డాక్టర్ లాయర్ అట్రాదు. సో ఇక్కడ ఫస్ట్ చూడండి, సో డిఎన్ఏ మేనేజరు ఏమి మ్యారేజ్ చేసుకున్నారు అనేది ఇక్కడ ఫిట్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ ఏకి జెండర్ లేదు. సో ఇక్కడ మనకు ఈ డేటా అనేది ఈ జనరేషన్లో ఫిట్ అవుతుంది అన్నమాట. సో అందుకని సో అప్పుడు ఏమవుతారు, గ్రాండ్ ఫాదరు ఏ అవుతారు. సో డి అనేది మేనేజరు, మేనేజర్ అవుతారన్నమాట. సో అప్పుడు డి అనేది ఆటోమేటిక్గా గ్రాండ్ ఫాదర్ కదా ఎఫ్కి. సో ఆటోమేటిక్గా డి అనేది గ్రాండ్ మదర్ అవుతారు. సో అందుకని నెగిటివ్గా రిప్రజెంట్ చేస్తాం. సో ఇక్కడ ఆల్రెడీ బి అంటే మదర్ ఆఫ్ ఎఫ్ అండ్ ఈ అని చెప్పేసాం. సో ఆటోమేటిక్గా సో లాయర్ అవుతారు ఇక్కడ చూడండి. సో సో ఇక్కడ లెటర్ ఇవ్వలేదు. సో అంటే ఇక్కడ ఫిట్ అవుతుంది చూడండి. సో లాయరు అయిన బీని సి అయిన జూలరు పెళ్లి చేసుకున్నారు. సో ఇక్కడ ఆల్రెడీ డేటా ఇచ్చేస్తున్నారు మనకి. సో బి అంటే ఎవరు, మదర్ ఈ అండ్ ఎఫ్. సో ఆటోమేటిక్గా సి అనే జూలరు మెయిన్ పర్సన్ అవుతుంది. సో ఇంకా మనకు మిగిలింది ఈ ప్రొఫెషన్ ఒకటే రావాల్సింది. సో ఇంకా అన్ని ప్రొఫెషన్స్ వచ్చేసాయి ఇక్కడ చూడండి. సో అన్ని ప్రొఫెషన్స్ వచ్చేసి ఇంకా మిగిలిన ప్రొఫెషన్ ఏంది, వీటిల్లోకి ఇంజనీర్ ఒకటి మిగిలింది. సో అందుకని ఈకి ఇంజనీర్ ఇచ్చారు. సో ఈ విధంగా డేటాని ఫిట్ చేసుకుంటారన్నమాట. సో వాట్ ఈజ్ ది ప్రొఫెషన్ ఆఫ్ ఈ. సో ఈ యొక్క ప్రొఫెషన్ ఏమవుద్ది, ఇంజనీర్. సో హౌ ఈజ్
ఏ రిలేటెడ్ టు ఈ. సో ఏ అనే ఎవరు గ్రాండ్ ఫాదర్ ఆఫ్ ఈ అండ్ ఎఫ్ కాబట్టి సో ఏ ఏమవుతారు ఈకి గ్రాండ్ ఫాదర్ అవుతారు. హౌ మెనీ మేల్ మెంబర్స్ ఆర్ దేర్ ఇన్ ది ఫ్యామిలీ? సో మేల్ మెంబర్స్ ఇక్కడ ఎన్ని ప్లస్లు అంటే ఈ ఎఫ్ అనేది ఇక్కడ డేటా మనకి ఇవ్వలేదు ఈ ఎఫ్ గురించి. సో ఇక్కడ చదవండి కావాలి అంటే ఒక నిమిషం పాస్ చేసుకోండి. ఈఎఫ్ గురించి డేటా ఇవ్వలేదు ఎక్కువ. సో వాళ్ళు జెండర్ ఏదో స్పెసిఫై చేయడం. సో అప్పుడు డేటా ఇన్అడిక్వేట్ అని ఆప్షన్ మనం చూస్ చేయాలి. సో నెక్స్ట్ వాట్ ఈజ్ ది ప్రొఫెషన్ ఆఫ్ ఏ? ఏ యొక్క ప్రొఫెషన్ ఏంది? డాక్టర్. సో ఈ విధంగా మనం డేటాని ఫిట్ చేసుకుంటాం, ఫిట్ చేసుకొని ఆన్సర్ చేస్తాం. మనకు ఇంకో మోడల్ ఉంటుంది అన్నమాట, ఇంకో మోడల్ ఉంటుంది. సో ఈ బ్లడ్ రిలేషన్స్లో కీవర్డ్స్ యూజ్ చేసుకొని మోడల్ అనేది ఒకటి ఉంటుంది. సో అది ఎలా సాల్వ్ చేయాలి? సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. రీటా టోల్డ్ మనీ. సో రీటా అనే వ్యక్తి మనీకి చెప్తుందన్నమాట. సో ఏమని చెప్పింది? ద గర్ల్ ఐ మెట్ ఎస్టర్డే అట్ ద బీచ్ వాస్ ది యంగెస్ట్ డాటర్ ఆఫ్ ది బ్రదర్ ఇన్ లా ఆఫ్ మై ఫ్రెండ్స్ మదర్. ఫ్రెండ్స్ మదర్. హౌ ఈజ్ ద గర్ల్ రిలేటెడ్ టు రీతాస్ ఫ్రెండ్? సో క్వశ్చన్ ఏంది? హౌ ఈజ్ ద గర్ల్ రిలేటెడ్ టు రీతాస్ ఫ్రెండ్స్? ఫ్రెండ్, రీతా ఫ్రెండ్కి అమ్మ ఏమవుతుంది? సో రీటా అనే వ్యక్తి మనీకి చెప్పిందనమాట. సో ద గర్ల్ ఐ మెట్ ఎస్టర్డే అట్ ద బీచ్ వాస్ ది యంగెస్ట్ డాటర్ ఆఫ్ ది బ్రదర్ ఇన్ లా ఆఫ్ మై ఫ్రెండ్స్ బ్రదర్ ఫ్రెండ్స్ మదర్. సో ఇప్పుడు మనం ఈ కొటేషన్ పార్ట్ వరకు సపరేట్ చేసుకుంటాం. సో చూడండి ఇక్కడ ద గర్ల్ ఐ మెట్ ఎస్టర్డే అట్ ది బీచ్ వాస్ ది యంగెస్ట్ డాటర్ ఆఫ్ మై యంగెస్ట్ డాటర్ ఆఫ్ ది బ్రదర్ ఇన్ లా ఆఫ్ మై ఫ్రెండ్స్ మదర్. సో ఇలాంటి మోడల్స్లో మీరు కొన్ని కీవర్డ్స్ గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో ఆ కీవర్డ్స్ ఏంటంటే మై, యువరు, ఈజు, హర్. మై అంటే సిచ్యువేషన్ని ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళని ఇండికేట్ చేసేది మై అన్నమాట. యువర్ అంటే ఎవరికి చెప్తున్నారో వాళ్ళని ఇండికేట్ చేసేదాన్ని అంటే యువర్ని యూజ్ చేస్తారు. సో ఎవరి గురించి చెప్తున్నారు, సో ఎవరు అంటే ఆ సిచ్యువేషన్ ఎవరి గురించి చెప్తున్నారు అనే దాన్ని ఇండికేట్ చేసేదాన్ని ఈజ్ని హర్తో ఇండికేట్ చేస్తారన్నమాట. సో ఇప్పుడు మనం సపరేట్ చేసుకున్న సెంటెన్స్ ఉంది లాస్ట్ నుంచి. సో మై ఫ్రెండ్స్ మదర్ అంటే ఇక్కడ ఎవరు మై అంటే ఎవరు ఆ సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు? రీటా. సో రీటా ఫ్రెండ్ యొక్క, రీటా ఫ్రెండ్ యొక్క మదరు. సో అసలు ఈ సిచ్యువేషన్ అంటే రీటా యొక్క అంటే ఒకే జనరేషన్ కదా, రీటా తన ఫ్రెండ్ ఒకే జనరేషన్. సో అందుకని ఒకే జనరేషన్ ఒకే లెవెల్లో రాశాను, రీటా కామా. సో ఒకే జనరేషన్ వద్దని నేను కామాతో ఇండికేట్ చేస్తానని చెప్పింది, అంటే బ్రదర్స్ సిస్టర్స్ కానీ మనం కామాతోనే ఇండికేట్ చేస్తుంది. సో ఫ్రెండ్ని కానీ కామాతో ఇండికేట్ చేస్తుంది. సో రీటా కామా ఫ్రెండ్ యొక్క మదరు. సో మదర్ అంటే పై లెవెల్లో వస్తారన్నమాట. సో రీటా ఫ్రెండ్ యొక్క మదరు. సో మై ఫ్రెండ్ మదర్. సో మై ఫ్రెండ్ మదర్ బ్రదర్ ఇన్ లా యంగెస్ట్ బ్రదర్ ఇన్ లా ఆఫ్ యంగెస్ట్ డాటర్. సో అక్కడ ఏంది? రీటా యొక్క ఫ్రెండ్ వాళ్ళ మదరు బ్రదర్ ఇన్ లా. సో బ్రదర్ ఇన్ లా అంటే ఎవరు? ఫ్రెండ్ యొక్క మదర్ వాళ్ళ బ్రదర్ ఇన్ లా అంటే ఎవరు వస్తారు? సో హస్బెండ్ వాళ్ళ తమ్ముడే కదా వస్తాడు బ్రదర్ ఇన్ లా అంటే. సో అంటే హస్బెండ్ యొక్క తమ్ముడే వాళ్ళ ఫ్రెండ్ యొక్క మదర్కి బ్రదర్ ఇన్ లా అవుతాడు. సో అందుకని ఒకే జనరేషన్లో వస్తున్నారు కాబట్టి సో కామా పెట్టి హస్బెండ్ పక్కన కామా పెట్టి బ్రదర్ ఇన్ లాతో ఇండికేట్ చేశాం. సో బ్రదర్ ఇన్ లా యంగెస్ట్ డాటర్. సో
యంగెస్ట్ డాటర్ ఎవరి కూతురు? బ్రదర్ ఇన్ లా అంటే వాళ్ళ ఫ్రెండ్ యొక్క మదరు వాళ్ళ బ్రదర్ ఇన్ లా వాళ్ళ కూతురు, అంటే బ్రదర్ ఇన్ లా కూతురు యంగెస్ట్ డాటర్. సో వీళ్ళ జనరేషన్లో వస్తారు కాబట్టి యంగెస్ట్ డాటర్తో రిప్రజెంట్ చేశాను. సో వైడి అని పెట్టాను. సో అంటే వాళ్ళ బా అంటే సో వాళ్ళ హస్బెండ్ యొక్క తమ్ముడు యొక్క కూతురు. సో ఎవరు కలిసారంట నిన్న? ద గర్ల్ ఐ మెట్ ఎస్టర్డే అట్ ఎ బీచ్ వాస్ యంగెస్ట్ డాటర్ ఆఫ్ బ్రదర్ ఇన్ లా ఆఫ్ మై ఫ్రెండ్స్ మదర్. సో ఈ సిచ్యువేషన్ ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు? సో మీటా అనే వ్యక్తి మనీకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ఇక్కడ క్వశ్చన్ ఏంది? హౌ ఈజ్ ద గర్ల్ రిలేటెడ్ టు రీటాస్ ఫ్రెండ్? సో రీటా యొక్క ఫ్రెండ్కి ఈ గర్ల్ అంటే రీటా కలిసిన యంగెస్ట్ డాటర్ అని చెప్పాను కదా, గర్ల్ ఏమవుద్ది రీటా యొక్క ఫ్రెండ్కి? సో ఏమవుద్ది? కజిన్. సో అంతే కదా. సో రీటా రీటా అంటే మై ఫ్రెండ్ మదర్, చూడండి మై ఫ్రెండ్ మదర్ బ్రదర్ ఇన్ లా, మై ఫ్రెండ్ మదర్ ఆఫ్ బ్రదర్ ఇన్ లా. సో బ్రదర్ ఇన్ లా ఆఫ్ యంగెస్ట్ డాటర్. సో ఆమెని ఎవరు కలిసారు? రీటా అనే వ్యక్తి కలిసింది. ఆ సిచ్యువేషను ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు? మనీకి. సో క్వశ్చన్ ఏమో అడిగాడు, రీటా. సో హౌ ఈస్ ద గర్ల్ రిలేటెడ్ టు రీటాస్ ఫ్రెండ్? సో ఇక్కడ ఈ అమ్మాయికి ఫ్రెండ్ రీటా యొక్క ఫ్రెండ్కి ఈ యంగెస్ట్ డాటర్ ఏమవుద్ది? సో కజిన్ అవుతుంది. అంతే కదా, వీళ్ళిద్దరు తోడబుట్టినట్టు కాదు. సో వీళ్ళ రీటా ఒక రీటా యొక్క ఫ్రెండ్ వాళ్ళ నాన్న తమ్ముడి కూతురు. సో కజిన్ అవుతుంది. సో ఈ విధంగా ప్రాబ్లము సాల్వ్ చేస్తారు. ఇది ఒక మోడల్ అన్నమాట. సో వీటిల్లో మీరు ప్రిపేర్ అవ్వండి. సో నేను ఇందాక చెప్పిన మోడల్కే ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. పాయింటింగ్ టు ఏ పర్సన్ ఏ మ్యాన్ సేడ్ టు ఏ ఉమెన్. సో ఒక మ్యాన్ ఒక ఉమెన్తో చెప్తున్నాడు అన్నమాట. సో హీజ్ మదర్ ఈజ్ అంటే ఒక పర్సన్ వైపు పాయింట్ చేస్తూ, ఒక ఫోటోలో ఉన్న వ్యక్తిని పాయింట్ చేస్తూ, హీజ్ మదర్ ఈజ్ ఓన్లీ డాటర్ టు యువర్ ఫాదర్ అని చెప్పాడు. సో హౌ ఈజ్ ఉమెన్ రిలేటెడ్ టు ది పర్సన్? అంటే ఆ ఫోటోలో ఉన్న వ్యక్తికి ఆ ఉమెన్ ఎవరైతే ఈ మ్యాన్ అనేవాడు చెప్తున్నాడో, సో ఆ ఉమెన్కి ఆ ఫోటోలో ఉండే వ్యక్తి ఏమవుతాడు అని క్వశ్చన్ అడిగాడు. సో మనం ఇందాక చేసినట్టుగా కొటేషన్ వరకు సప్లైట్ చేసుకుందాం. హీజ్ మదర్ ఈజ్ ఓన్లీ డాటర్ టు యువర్ ఫాదర్ అని మ్యాన్ చెప్పాడు ఉమెన్తో. సో దాన్ని సపరేట్ చేసుకున్నాం. హీజ్ మదర్ ఈజ్ ఓన్లీ డాటర్ టు యువర్ ఫాదర్. సో ఇక్కడ కీవర్డ్స్కి వస్తే, సో ఇక్కడ సిచ్యువేషన్ అనేది ఎవరికి చెప్తున్నారు? ఉమెన్కి. సో యువర్ అంటే ఇక్కడ ఏమొస్తుంది? కొటేషన్ పార్ట్ సపరేట్ చేసిన తర్వాత సో ఏంటది, హీజ్ మదర్ ఈజ్ ఓన్లీ డాటర్ టు యువర్ ఫాదర్. సో యువర్ అంటే ఎవరు? ఇక్కడ ఎవరు వింటున్నారు మ్యాన్ చెప్పే మాటలు? ఉమెన్. సో ఉమెన్ యొక్క ఫాదరు ఈజ్ ద ఓన్లీ డాటరు. సో అంటే వాళ్ళ నాన్నకి ఈ మొక్కటే కూతురు. సో వాళ్ళ నాన్న అంటే ఉమెన్ పైన వస్తారు. సో కూతురు నెక్స్ట్ జనరేషన్లో వస్తుంది కాబట్టి ఉమెన్ కింద రాశాను. సో వాళ్ళ కూతురు, సో ఆ ఫోటోలో ఉండే పర్సన్ యొక్క మదరు. సో అంటే ఆ వ్యక్తి ఏదైతే చెప్తున్నాడో, ఆ ఫోటోలో ఎవరైతే ఉన్నారో, సో ఆ ఉమెన్ యొక్క, సో ఆ ఉమెన్ యొక్క కొడుకు అని మీనింగ్. హీజ్ అనే ఎవరు? హీజ్ అంటే సో ఆ ఫోటోలో ఎవరినైతే పాయింట్ చేస్తున్నారో వాళ్ళని హీజ్ అంటారు. అబ్బాయి అయితే హీజ్ అంటారు, అమ్మాయి అయితే హర్ర అంటారు. సో క్వశ్చన్ ఏంది,
ఏమని చెప్పాడు ఆ మనిషి మ్యాన్ అనేవాడు ఉమెన్తో. సో హీజ్ మదర్ ఈజ్ ఓన్లీ డాటర్ టు యువర్ ఫాదర్ అని చెప్పారు. సో యువర్ అంటే ఏమొస్తుంది, సో ఎవరికైతే మాటలు చెప్తున్నారో, సో వాళ్ళు అంటే ఎవరు ఎవరికి చెప్పేది ఆ మనిషి మ్యాన్ ఉమెన్కి చెప్తున్నాడు అంటే ఉమెన్ యొక్క ఫాదరు. సో అంటే ఉమెన్ యొక్క ఫాదరు, ఫాదర్ అంటే పై జనరేషన్లో వస్తారు, ఉమెన్ అంటే వాళ్ళ కింద జనరేషన్లో ఇండికేట్ చేస్తాం మనం లెటర్ రిలేషన్స్ రాసేటప్పుడు. సో ఆ ఉమెన్ యొక్క అంటే ఆ ఉమెన్ ఓన్లీ డాటర్ ఫాదర్కి, సో ఓన్లీ డాటర్ అనమాట. ఆ డాటరు సో ఆ ఫోటోలో ఉండే వ్యక్తి వాళ్ళ అమ్మ అనమాట. హీజ్ అంటే హీజ్ అంటే ఎవరు, ఫోటోలో ఎవరినైతే పాయింట్ చేస్తున్నారో వాళ్ళని హీజ్తో ఇండికేట్ చేస్తారనమాట. సో ఆ పర్సన్ యొక్క మదరు ఎవరైతే సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో మ్యాన్ ఉమెన్ ఉమెన్కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. సో ఇక్కడ సో ఆ ఉమెన్కి ఆ ఫోటోలో ఉండే వ్యక్తి కొడుకు అవుతాడు. సో ఇప్పుడు అంటే ఈ ఉమెనే మదరు. సో హౌ ఈజ్ ద ఉమెన్ రిలేటెడ్ టు పర్సన్? సో ఆ ఫోటోలో ఉండే వ్యక్తికి ఆ పర్సన్కి అంటే ఉమెన్కి ఏమవుతాడు? సో కొడుకే కదా. సో అంటే ఉమెన్ ఈజ్ ది మదర్ ఆఫ్ ది పర్సన్ అని చెప్తాం. సో ఈ విధంగా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాం. నేను ఆల్మోస్ట్ బ్లడ్ రిలేషన్స్లో 3 మోడల్స్ కవర్ చేశాను. ఈ విధంగా క్వశ్చన్స్ అడగారు. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇవి నా గాడ బోర్డు అవి లేవు కాబట్టి నేను ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో పవర్ పాయింట్లోనే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.